హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వెన్స్డే రోజు వ్లాగ్ అండి. వెన్స్డే రోజు వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇంకా వెన్స్డే రోజు అయితే పెళ్లి కూతురు చేయడం, అలానే సాక కూడా ఒకే రోజు వచ్చింది. ఇంకా ఇక్కడ సాక్ అయితే స్టార్ట్ చేసేసారు. వాయిస్ లేని చోట అయితే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ పెళ్లి కూతుర్ని అయితే కూర్చోబెడుతున్నారండి. ఇంకా మార్నింగ్ అయితే వీడియో తీయలేదండి, నేను ఈవినింగ్ నుంచే స్టార్ట్ చేశాను. మార్నింగ్ అయితే పెళ్లి కూతుర్ని చేశారు, ఇంకా వీడియో తీయడం అవ్వలేదనేసి తీయలేదు. ఇంకా ఆ రోజే కూడా హల్దీ ఫంక్షన్ కూడా, ఇంకా దానికి కూడా ప్రిపరేషన్ అవి జరుగుతున్నాయి. ఇక్కడ ఒక 5 ప్లేట్స్లో అయితే గుగ్గిలు వేశారండి. ఇవిడ మా అత్తమ్మ, మా పెద్దమ్మ వాళ్ళ వైఫ్. ఇంక ఇక్కడైతే అక్షతలు అయితే వేయడానికి వచ్చారండి ఒక్కొక్కరు. అలానే నేను కూడా అక్షతలు వేయడానికి వెళ్ళాను. ఇంకా మా పిన్ని, మా బాబాయ్ గారు కూడా వేస్తారు. ఇక్కడ హల్దీ ఫంక్షన్ కోసం డెకరేట్ అయితే చేస్తున్నారు, వాటర్లో ఫ్లవర్స్ అవి వేసి. ఇంకా అలానే ఫొటోస్ కూడా తీపించుకుంటున్నారు అందరూ కూడా. ఇంక ఇక్కడ కష్టపడుతున్నారు వీళ్ళు ఎక్కువగా, అలా అని చెప్పమన్నారు వాళ్ళు, అందుకే చెప్పాను. మా నాన్నగారు, మా అమ్మగారు అండి అక్షతలు వేస్తున్న వాళ్ళు. లాస్ట్ వీడియోలో మా అమ్మగారిని చూపించాను, కానీ మా నాన్నగారిని చూపించలేదు అనుకుంటా ఎంగేజ్మెంట్ వీడియోలో. ఇంకా 5 ప్లేట్స్లో గుగ్గిలు అయితే వేశారు కదా, వాటి మీద నుంచి అయితే దాటిస్తున్నారు చూడకుండా. అమ్మాయిని వెనక నుంచి, ఫ్రంట్ నుంచి దాటిపించి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి కూడా దాటిస్తున్నారు. ఇంకా అవి దాటించడం అయిపోయిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదంట, ఇంకా లోపలికైతే తీసుకెళ్ళిపోయారు. అలానే మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అనుకుంటా. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ హల్దీ ఫంక్షన్ కోసం పిల్లల్ని కూడా రెడీ చేస్తాం. ఇక్కడైతే ఫ్లవర్స్ అవి వేస్తున్నామండి. ఇంక ఇక్కడ పిక్స్ అయితే తీసుకుంటున్నాం మేము. ఇంకా నేను కూడా ఫోటో తీపించుకుంటున్నాను, నేను మా పాప కూడా. ఇంక ఇక్కడైతే పెళ్లి కూతురు కూడా రెడీ అయిపోయింది, ఇంకా తను కూడా వచ్చేసింది. ఇంకా స్టార్ట్ చేసేసారు పసుపు రాయడం. పెళ్లి కూతురు నేమ్ చెప్పలేదు కదండి, తన పేరైతే సత్య. ఇక్కడైతే ఫొటోస్ తీస్తున్నారు, తనకి స్టిల్స్ అవి తీస్తున్నారు. ఫ్యామిలీ పిక్స్ కూడా తీపించేసుకుంటున్నారు అందరూ కూడా.
దానికి ఇక్కడ వాటర్ కూడా అయితే వేస్తున్నారు. ఇంకా లాస్ట్లో పిక్స్ అవి తీస్తుండగానే వాటర్ మీద వేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసారండి. ఇంకా నేనైతే మొబైల్ చేతిలో ఉంది కదా, అది తడిచిపోతుంది అనేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాను, అదైతే షూట్ చేయలేకపోయాను. అంతేనండి, ఈ వ్లాగ్ని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్ వచ్చి మ్యారేజ్ వ్లాగ్ అండి, తప్పకుండా అందరూ చూడండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.